రాత్రి కల్లోకొచ్చి వచ్చి రమ్మని వలచి పిలిచి పిలిచి రంపాన పెట్టొద్దు రాచి దాహాలు తీర్చాలి వచ్చి మనసిచ్చి ఇవ్వనిచ్చి చనువిచ్చి సాగనిచ్చి బుచి 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 బుగ్గల మీద మొగ్గల బూచి మొగ్గలు విచ్చి తేనెల బూచి పూతకొచ్చిన వల్ల పులు దాచి ఎందుకు దోబూచి బుచి బుచి ఎందుకు దోబూచి ప్రేమకు పల్లకి తెచ్చి తెచ్చి పిల్లని అల్లుడికి ఇచ్చి ఇచ్చి ఏడాదికో చిన్న పూచి శ్రీవారికి స్థానం మెచ్చి దరికొచ్చి తాకనిచ్చి మురిపించి ముద్దులిచ్చి ప్రేమ నిలిచి పెళ్ళికొచ్చి పలకరించి పాలు పంచి తల్లి అవ్వని పిల్లవగలు ఏమని చెప్పను చిచి బుచి 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 నీ కేసు మగలు మీకు సేవ చేసి మిమ్మల్ని రక్షించుకునేందుతో మిగిలిన ఒక్క ఆశ కూడా దూరం చేసి వెళ్ళిపోయారు అత్తయ్య. బ్రతుకున్నంత కాలం ఆమెను ప్రతిష్ట పాలు చేశావు, నా తల్లిని మానసికంగా చిత్రం వచ్చేసావు, నీకు ఆమె శవాన్ని కూడా ముట్టుకునే అర్హత లేదు. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఆమె ఆత్మని క్షమించదు. వాడి తండ్రి నేనే నిజం చెప్తానమ్మా, నా బిడ్డ నా ఇంటి తీసుకుంటాను, నా బిడ్డ నా ఇంటి తీసుకుంటాను. జానక్ కన్నంత మాత్రాన నీ పోలికలు ఉన్నంత మాత్రాన వాడు నీ కొడుకే నిర్ధారణే ఉంది. లోకలు ఆమె ఒక పతిత, సంఘం దృష్టిలో ఆమె ఒక పొలట. అలాంటి పొలటకు పుట్టిన వాడు నీ కొడుకే అని ప్రపంచం చెప్పుకోవడం నువ్వు భరించగలవా? భరించగలవా? నువ్వు భరించగలవా? భరించలేను, భరించలేను. కసి తీరా తిట్టాలనొచ్చారా? గొంతు పిసికి చంపాలనొచ్చారా? లేకపోతే కళ్ళు రెండు కన్న బిడ్డ మీద పెట్టుకుని బతుకుతున్న నన్ను నా బిడ్డకు దూరం చేయాలనొచ్చారు? ఎందుకొచ్చారు? ఏ తలదించుకున్నారు? ఇన్నేళ్ళు నా మీద పెంచుకున్న ద్వేషాన్ని దిగమింగుతున్నారా? లేక పశ్చాత్తాపంతో మీలో మీరే కుంగిపోతున్నారా? కాదా? అయితే కన్న కొడుకు కంటబడటంతో మమకారం వాడితో నాన్న అని పిలిపించుకుందామనే ఆశతో వచ్చారా? వద్దు, ఇంకేం మాట్లాడద్దు, ఇక్కడ ఒక క్షణం ఉండద్దు. నా బిడ్డ రాజా కంటపడద్దు. మీరు నాకు చేసిన అన్యాయం నేను సహించిన, తన తల్లి మీద వేసిన అపవాదికి వాడు మిమ్మల్ని క్షమించడు.
తన తండ్రిది రాతి గుండెన్న నగ్న సత్యాన్ని వాడు భరించలేడు. వెళ్ళండి వెళ్ళండి. దయచేసి నా బిడ్డ వచ్చేలోపు నువ్వా? అవునమ్మా. మా నాన్న ఎవరో నిన్నడిగినా తాతయ్యని అడిగినా ఎవరో చెప్పకపోవడంతో ఆ రహస్యం రాబట్టుకోవడం కోసం నేనే ఈ నాటకం ఆడాను. అమ్మా, నేను మభ్యపెట్టినందుకు నన్ను క్షమించమ్మా. భగవంతుడా, నేను మాట్లాడకపోయినా బాగుండేది. ఎందుకమ్మా బాధపడతావు? ఈనాడు రాజా తన తెలివితేటలతో తన తండ్రి ఎవరో తానే స్వయంగా తెలుసుకున్నాడు. ఇక నిజాన్ని దాచి ప్రయోజనం లేదు. మనోడు, నీ తల్లికి జరిగిన అన్యాయం నేను చెప్తాను విను. నా తల్లి మనసు క్షోభ పెట్టి ఆమెకింత ద్రోహం చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందు తీరుస్తాను. రాజా, ఒరే, తన ననుక్షణ హింసించిన తండ్రి మీద పగ పెంచుకోలేదురా ప్రహ్లాదుడు. భగవంతుణ్ణి చూపించడానికి ప్రయత్నించాడు. నీ తల్లి నీకెంత ప్రాణమైనా నా భర్త నాకు పంచ ప్రాణాలురా. జానకి, సహనానికైనా హద్దు అనేది ఉంది. దయదల్చడానికైనా దయ కాదు నాన్న, ఇది నా ధర్మం. మా ఇద్దరి మధ్య ఎవరు అడ్డు రావడానికి వీల్లేదు. వచ్చినా నేను సహించను. చూడండి, ఆయనకి ఎవరైనా అపకారం తలపెడితే వాళ్ళకి నేనే శత్రువును అవుతాను. జాగ్రత్త తాతయ్య. భర్త ఎంత పరమ రాక్షసుడైనా అతనే తన సర్వస్వమని, అతను లేకపోతే ఈ లోకమే లేదని ఆది నుంచి మన ఆడవాళ్లకుండే మూఢ నమ్మకం మనోడు. పాత ప్రియుణ్ణి మర్చిపోలేక గుడికి వెళ్తానని అబద్ధం ఆడి ప్రియుడి దగ్గరికి వెళ్ళింది. ఇంతకీ ఆ పుట్టే బిడ్డలకి అసలు తండ్రి రఘురావణ్ అంటావా కుమార్ అంటావా? ఏమైనా సహాయం కావాలా? మీకు సహాయం చేయాలని నేను వచ్చాను. ఈ వయసులో మీకు అవసరమైంది ఆప్తుల ఆదరణ, అది మీకు అందివ్వాలనే వచ్చాను. నేనెవరి సహాయాన్ని ఆశించేవాణ్ణి, అర్థించేవాణ్ణి కాను. ఆప్తుడుగా స్థానం పొంది ఆస్తిలో భాగం అందుకోవడానికి వచ్చామనుకుంటాను. అనుబంధాలనే తెంచుకున్నవారు ఆస్తి పెంచేస్తారనుకునే అవివేకిని కాను. నీ వివేకం సంగతి నాకు అనవసరం, కానీ ఆస్తిలో వాటా కన్నవారికి తప్ప తక్కినవారి చెందనే న్యాయ నిబంధన తెలుసుకో. న్యాయశాస్త్రం తెలుసుకోవడానికి, మీ ఆస్తిలో వాటా అడగడానికి నేను ఇక్కడ రాలేదు. నేను మీ కన్న బిడ్డలు అవునో కాదో నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పండి. సారీ, ఆ ప్రశ్న అడగవలసిన నన్ను కాదు, మా అమ్మని అంటారు. అంటే మీరు నా తల్లి శీలాన్ని శంకిస్తున్నారా? క్రాస్ ఎగ్జామినేషన్కి ఇది కోర్టు కాదు. కోర్టులో తప్ప బయట వాదించే అలవాటు నాకు లేదు. నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పడానికి, న్యాయాన్ని ఒప్పుకోవడానికి ఉండవలసింది ఆత్మస్థైర్యం. అది ఉన్నవారు కోర్టులోనే కాదు, నడివీధులైన న్యాయాన్ని చెప్పగలరు. మనిషికి వివేకం అంటూ ఉంటే మనసే న్యాయస్థానం, అంతరాత్మే న్యాయాధిపతి. మనసు, నా మనసు ఎప్పుడో మొక్కలైపోయింది, నా హృదయం ఎప్పుడో ప్రద్దలైపోయింది. అది ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మీరనవలసిన మాట కాదు. ఇంతకీ నా తల్లి చేసిన తప్పేమిటి? తను సోదరుడుగా భావించే ఒక వ్యక్తి ఒంటరిగా దేనావస్థలో దెబ్బతో ఉన్నప్పుడు నీ అర్థం లేని ప్రశ్నలంటికి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. అవసరం లేదనకండి, చెప్పే ధైర్యం లేదనండి. వాడు మెయిన్ చూడండి, వ్యక్తిత్వాన్ని నిలబెట్టేది విచక్షణ జ్ఞానం.